ఓకే, ఇది వన్ టైం వండర్ కాదని గ్యారంటీ ఏంటి? కామారెడ్డిలో మీరు ఒకసారి గెలిచారని నెక్స్ట్ టైం కూడా గెలుస్తారని గ్యారంటీ ఏంటి? ఎవరన్నారు నెక్స్ట్ టైం గెలుస్తామని? నేను అనలేదే, నేను ఎప్పుడు కూడా అట్లా ఊహించాను కదా. ఏ ఎలక్షన్ అంటే ఎన్టీఆర్, ఇందిరాగాంధీ కూడా ఓడిపోయారు. ఇందిరాగాంధీని ఓడి రామారావు గారు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. నేనెంత అని అనుకునే వ్యక్తిని కాదు. ఎన్టీ రామారావు గారు అప్పటి రేవంత్ రెడ్డి కేసీఆర్ విషయంలో చెప్తున్నా, అప్పటి పరిస్థితి ఆధారంగా వాళ్ళు అవును. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, నేను మళ్ళీ పోటీ చేస్తే ఎవరు గెలిచేది ఏం తెలుస్తుంది? వాళ్ళని అయితే రమ్మనండి, ముగ్గురం పోటీ చేస్తాం. మళ్ళీ రమ్మని ఛాలెంజ్ చేస్తాను. ఛాలెంజ్ ఏం లేదు, రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే పెద్దలతో ఛాలెంజ్ చేయడం అవసరం లేదు కదా. పెద్దవాళ్ళతో ఛాలెంజ్ ఏంది? ఛాలెంజ్ చేస్తే వాళ్ళకు నాకు తేడా లేదు కదా. ఛాలెంజ్ ఏది లేదండి, ప్రజల కోసం కష్టపడడానికి అందరినీ హవనిస్తాం అంతే. ఇవాళ తిరిగి మళ్ళీ గెలవడానికి రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ కేసీఆర్ గారు కామారెడ్డికి రావాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరి వల్లనే నాకు పేరు వచ్చింది. నేను ఒక మామూలు ఎమ్మెల్యే గెలిస్తే నన్ను మీరు కూడా ఇక్కడికి పిలిచేవారు కాదు. ఎందుకంటే 119 మంది ఉన్నారు, అందులో నన్ను ఎన్నుకున్నారు అని అంటే దాని అర్థం వాళ్ళిద్దరితో గెలిచాననే ఒక గుర్తింపే కదా. ఆ గుర్తింపు వాళ్ళ వల్లనే వచ్చింది కదా. పార్టీ దేశవ్యాప్తంగా రికగ్నిషన్ వచ్చిందా? దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళు గుర్తుపెట్టారు. వాళ్ళకి ఐడియా ఉంది, ఏమన్నా కంగ్రాచులేషన్ అని చెప్పారు అంతే. ఏమంటారు వాళ్ళకి ఇంతమంది, ఎంతోమంది కానీ, బట్ ఇట్ ఈస్ ద హిస్టరీ. నెవర్ సీన్ ఎవర్ అగైన్ ముఖ్యమంత్రి క్యాండిడేట్, ముఖ్యమంత్రి సిట్టింగ్ సీఎం. కాబట్టి వాళ్ళు సంతోషంతో కంగ్రాచులేషన్ అని చెప్తారు అంతే. ఏమో